గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటి సముదాయంలో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎక్కడెక్కడ నివసించాలి అన్నటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు టాపిక్లోకి వెళ్ళిపోతే అందరు రెగ్యులర్గా అడిగేటువంటి ప్రాబ్లం ఏంటంటే మనకంటే పెద్దవాళ్ళు పైన ఉండాలా లేకపోతే కింద ఉండాలా లేకపోతే పక్కన ఉండాలా అన్నటువంటి అంశాల గురించి ఎక్కువగా అడుగుతూ ఉంటున్నారు అడుగుతున్నారు దీనికి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే పెద్దవారు ఎప్పుడైనా సరే పైన ఉండాలి చిన్నవారు ఎప్పుడైనా సరే కింద ఉండాలి వాళ్ళ సంరక్షణలో ఉండాలి ఇది నేను నేర్చుకున్న లాజిక్ మా నాన్నగారి దగ్గర నుంచి కానీ కొంతమంది చెప్పినటువంటి లాజిక్ ఏంటంటే ఇది మరి కొంతమంది చెప్పినటువంటి లాజిక్ ఏంటంటే పెద్దవాళ్ళు చెట్టు లాంటి వాళ్ళు కాండం లాంటి వాళ్ళు పిల్లలు కొమ్మల్లాంటి వాళ్ళు వాళ్ళు పైన ఉండొచ్చు తప్పు లేదు తల్లిదండ్రులు కింద ఉండొచ్చు తప్పు లేదు అని చెప్పి కొంతమంది చెప్పడం జరిగింది ఇలాగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క భావజాలం ఉంటుంది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క తీరి ఉంటుంది కాబట్టి ఈ రోజుల్లో దీని కేవలం ఈ ఒక్క అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు థీరిటికల్గా శాస్త్రం ప్రకారం కంటే కూడా కొంత అనుకూలత ప్రకారం కూడా మనం చూసుకోవాలి ఎందుకంటే ఇంట్లో వయసు అయిపోయినటువంటి తల్లిదండ్రులు ఉంటారు మనకి చిన్న ఇల్లు ఉంటుంది పైన ఒక పోర్షన్ కింద ఒక పోర్షన్ ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో వాళ్ళని పైనుంచి మనం కింద ఉంటే వాళ్ళ బాగోలు వాళ్ళ బాగోగులు మనం సరైన టైంలో చూసుకోలేకపోవచ్చు మనం పైకి ఎక్క ఎక్కకపోవచ్చు వాళ్ళని విస్మరించవచ్చు అదే కింద ఉంటే పైనుంచి ప్రతిసారి కూడా మనం కిందకి రావడం అనేది జరుగుతుంది వాళ్ళకు కూడా ఏంటంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది మనం ఎక్కువగా వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు అదే వాళ్ళు పైన ఉంటే ప్రతి ఒక్క విషయానికి కూడా వాళ్ళు కింద దాకా రావాలి లేదా పైనుంచి వాళ్ళు మనల్ని పిలవడం ఇటువంటి సందర్భాలు అనేవి ఉంటాయి కాబట్టి ఎన్నో కేస్ స్టడీస్ మనం చూసినప్పుడు కొంతమందికి అన్న అన్న కింద భాగం తమ్ముడికి పై భాగం ఇచ్చినప్పుడు ఇబ్బందులు పడ్డటువంటి కేస్ స్టడీస్ మనం చూసాము తర్వాత తల్లిదండ్రులు కింద భాగంలో ఉండి కొడుకులు పై భాగంలో ఉండి లేదా అన్నదమ్ముల్లో అన్నలు కింద భాగంలో ఉండి తమ్ముళ్ళు పై భాగంలో ఉండి బాగుపడ్డాలని చూసాం కాబట్టి అవసరమైనంత వరకు ఎంత అవసరమో అంత అవసరమైనంత వరకు మాత్రం మనం ఈ ఒక్క విషయంలో శాస్త్రాన్ని ఫాలో అవ్వాలి మిగిలిన సందర్భాల్లో కొంత మనకి అనుకూలతను కూడా చూసుకోవాలి ముఖ్యంగా తల్లిదండ్రుల విషయంలో మాత్రం అనుకూలతను మాత్రమే చూసుకోవాలి పైన కింద అన్నటువంటి భేదభావాలు దీంట్లో వద్దు మనకి ఎందుకంటే వయసు అయిపోయినటువంటి వాళ్ళని మనం జాగ్రత్తగా సంరక్షించుకోవాలి కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి వాళ్ళ విషయంలో మాత్రం మనం ఈ ఒక్క అంశాన్ని విస్మరిద్దాం అన్నదమ్ముల విషయాల్లో తీసుకుందాం భాగాల పంపకాల్లో తీసుకుందాం ఇబ్బంది లేదు కాబట్టి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క తీరీ ఉంటుంది ఎవరి ఊర్లో అయ్యగారు ఎవరి ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరీ ఉంటుంది వాళ్ళు వాళ్ళ వాళ్ళని బట్టి ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి శాస్త్రానికి ఇల్లు సరిగ్గా ఉండాలి తర్వాత ఏదైనా అంశం మనకి దాంట్లో ఏదైనా చెడు ఉంటే ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది ఇదే విషయంలో మనకి వేరే వాళ్ళు చెప్పడం జరిగింది మనకి వియ్యపోళ్ళు వియ్యాల వారు మన ఇంటి దగ్గరలో ఉండకూడదంట కదా మన ఇంటిని ఆనుకొని ఉండకూడదు కదా అని చెప్పేసి అనడం జరిగింది కే స్టడీస్లో మన ఇంటి వాళ్ళ ఇంటి పక్కనే పెట్టుకొని కూతుళ్ళని కావచ్చు లేకపోతే చెల్లెళ్ళను కావచ్చు ఇంటి దగ్గరలో పెట్టుకొని బాగుపడ్డటువంటి ఇల్లు ఎన్నో మనం చూసాం బాగా లేనటువంటి ఇల్లు కూడా మనం ఎన్నో చూసాం అయితే దానికి ముందు శాస్త్ర ప్రకారం ఇంట్లో ఇంటి యజమాని పేరు రీత్యా ఇంటి యజమానికి అనుకూలంగా ఉందా లేదా అన్నటువంటి అంశాన్ని ముందుగా చూసుకోవాలి తర్వాత మాత్రం ఏదైతే వాళ్ళకి డౌట్ ఉంటుందో ఆ డౌట్ని మనం పరిగణలోకి తీసుకోవాలి తద్వారా మంచి ఫలితాలు మనం తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్